వెల్కమ్ టు నావాటి న్యూస్. ద్వారంపూడి ఉచిత సలహాలు కట్టి పెట్టాలని జనసేన పార్టీ కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ పిఎస్సి సభ్యులు ముత్త శశిధర్ హితవు పలికారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పదవి అనే వ్యామోహంలో కొట్టుమిట్టాడుతూ ప్రజాపాలన పక్కన పెడుతున్నారని, జనసేన పార్టీపై కార్యకర్తలపై దృష్టి పెట్టే కంటే కాకినాడ నగరంలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని శశిధర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సిద్ధార్థ్ నగర్ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంగిశెట్టి అశోక్, తలాటం సత్య, వాసిరెడ్డి శివ తదితరులు పాల్గొన్నారు. తుఫాను సూచన వస్తేనే ఆ రోడ్డుని 4-5 రోజులు నిబంధించేస్తున్నారు. అటువంటిది అక్కడ ఇల్లు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏంటి ప్రజలకి? ఇటువంటి సమస్యల్ని ఎలా పరిష్కరించాలో ఆలోచించండి. గత 10 రోజులుగా జీజీహెచ్లో ఫ్లూయిడ్స్ లేక ప్యాథాలజీ డిపార్ట్మెంట్లో కొన్ని టెస్ట్స్ అవి అవ్వట్లేదు, వేరే బ్లడ్ ల్యాబ్స్లో అవి టెస్ట్లు అవ్వట్లేదు. మీకు నిబద్ధత ఉంటే ముందు ఆ ప్రజల సమస్యలు తీసుకోండి. అంతేకాని మా జనసేన పార్టీకి ఎటువంటి సలహాలు ఇవ్వక్కర్లేదు. మా జనసేన పార్టీలో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే మేము శిరస్సు వంచి పనిచేస్తాం. మా సొంత వ్యక్తిగతంగా మాకేం ఎజెండాలు లేవు. పవన్ కళ్యాణ్ గారి ఎజెండాలే మా ఎజెండా. పవన్ కళ్యాణ్ గారు అధికారం చేతపట్టడం, పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా చేతపట్టాలో ఆయనకి తెలుసు. సలహాలు ఇవ్వడానికి ఎవరూ ప్రయత్నించక్కర్లేదు. జనసేన పార్టీ నుంచి ఒక కార్యకర్త కూడా ఎప్పుడూ వేరే పక్క పార్టీలోకి వెళ్ళరు. అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని పనిచేస్తాం తప్ప మాకంటూ ఎటువంటి సొంత ఎజెండాలో ఫ్రేమ్ కోసమో మేము ఎటు పరిస్థితుల్లో పనిచేయట్లేదు. మేము కేవలం ప్రజల సమస్యల పైన పోరాడడానికి పనిచేస్తాం. పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చేసి అధికారం చేతపట్టి ప్రజల సమస్యలు తీర్చడం కోసం పనిచేయడానికి మేము కష్టపడతాం తప్ప సొంత వ్యక్తిగత లాభాల కోసమో లేకపోతే పదవుల కోసమో ఎటు పరిస్థితుల్లో మేము పనిచేయట్లేదు. చాలా మంది ఉన్నారు, అంటే ఉపాధి లేని యువత గురించి ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. సో కంపల్సరీగా ఈ యువత మీద ఆయన ఆ రోజు కూడా స్పందించి యువతకి ఎలా భవిష్యత్తు రేపు మా జనసేన పార్టీ వస్తే ఎలా ఉంటుంది అన్నది కూడా వాళ్ళకి వివరణ చేయడం జరుగుతుంది, ఇంటరాక్షన్ ఉంటుంది. అలాగే దయచేసి మేము కాకినాడ సిటీ తరఫున కూడా మేము అందరం కూడా శ్రీకాకుళంలో జరిగే యువబేరీకి మేమందరం కూడా తరలి వెళ్తున్నాం. అలాగే అందరూ కూడా కార్యకర్తలు, మహిళలు, వీర మహిళలు, నాయకులు అందరూ కూడా తరలి రావాలని చెప్పేసి జనవరి 12వ తారీఖు ప్రోగ్రాం శ్రీకాకుళంలో రణస్థలంలో విజయం సాధించాలని చెప్పి మీ పాత్రికాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. మీరు ప్రశ్న అడిగారు, నిన్న జాయిన్ అయ్యారు మహిళ ఆవిడని, తప్పకుండా ఆవిడ జాయిన్ అవ్వచ్చు. ఆవిడ అభిప్రాయం మీద ఆవిడ సొంతంగా ఏ మనిషి ఎవరికి ఏ పార్టీలో కన్నా వెళ్ళచ్చు, మేము దాన్ని విభేదించం. కానీ మా పార్టీలో ఆవిడ క్రియాశీల సభ్యురాలు కాదు. అంతవరకు మేము దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆవిడ ఇష్టం, ఆవిడ ఎక్కడికన్నా వెళ్ళచ్చు, ఏ పార్టీ అన్నా వెళ్ళచ్చు. మా పార్టీలో అయితే మాత్రం ఆవిడ క్రియాశీల సభ్యురాలు కాదు. పార్టీలో తిరిగారు కదండి, చాలామంది తిరుగుతారండి, చాలామంది తిరుగుతారు. తిరగడం తప్పు కాదు, ప్రతి వైఎస్ఆర్ పార్టీలో తిరగలేదా? తిరిగిన వాళ్ళ మధ్య తిరగట్లేదా? అంత మాత్రం ఇది అవ్వదు కదా. సో తిరగడం వేరు, క్రియాశీల సభ్యులు అవ్వడం వేరు, ఒక పార్టీ పదవిలో ఉండడం వేరు. దీనికి దానికి చాలా తేడా ఉన్నది. ఆవిడ ఇష్టం, ఆవిడకి నచ్చలేదు వెళ్ళిపోతారు. అలాగే తెలుగుదేశం నుంచి తెచ్చుకున్నారు చాలామంది కార్పొరేటర్లు, అందరూ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు, మరి దానికే సంబంధం చెప్తారు. కాబట్టి ఎవరు ఇష్టం అవుదే. సో దయచేసి జనసేన పార్టీకి రంగు పొరమకండి, జనసేన పార్టీ నుంచి వచ్చారు మీ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రెస్ మీట్ వచ్చిన పత్రిక మిత్రులకి, ప్రింట్ మీడియాకి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, సైనికులు, వీర మహిళలు ఎవరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఉండే పనిచేస్తారు. ఆయన ఆలోచన ఏం చెప్తే అదే చేస్తారు. ఆయన నిన్న గుంటూరు జిల్లాలో ఆయన క్లియర్గా చెప్పారు జనసైనికులందరికీ, మీరు
పెద్దలోకి వెళ్ళండి, పార్టీ దిశ నిర్దేశం ఆలోచన విధానం మేము చేస్తామని చెప్పి మాకు ఇచ్చిన సందేశం మా అందరికీ ఆదర్శం. ఆయన చెప్పిన ఇస్తాం మేము. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాం, మా పార్టీ గురించి నిన్న కాకినాడ ఎమ్మెల్యే గారు ఈ పార్టీలో ఏమీ లేదు, ఆయన మంచోళ్ళు కానీ పార్టీ రాజకీయంగా ప్రజలను చెప్పడానికి తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయ పార్టీగా మా పార్టీ ప్రజల యొక్క హృదయాలకు దగ్గరగా ఉంది, మానవనీయ కోణంలో మేము పాటించబడుతుంది. మార్చలలో తెలుగుదేశం వైసీపీ మానకాండ చేస్తే అదే ప్రాంతంలో మా నాయకుడు వెళ్ళి కన్నీరు చూస్తున్న కౌరులకు న్యాయం చేస్తారు, సాయం చేస్తున్నారు. కాకినాడ వచ్చినప్పుడు మనోహర్ గారు 7 రోజులుగా మత్స్యకారులకి ఉపాధి లేకుండా అల్లకపోతే పూర్వం ప్రభుత్వాలు ఎంతో కొంత సాయం చేసేవి. ఏవీ లేకుండా 7 రోజులుగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళ కన్నీరు చూసి మనోహర్ గారు వచ్చారు. పార్టీ ఒక ఎన్నికల్లో ఒక వందనం కూడా చేసింది. ఈ పార్టీ జనసేన పార్టీ తన ప్రభుత్వంలో మత్స్యకారులకి ఎప్పుడైతే తుఫాను వస్తుందో ఆ 6 రోజులు కూడా ఎన్ఆర్ఈజీ స్కీమ్ లాంటి ఉపాధి కల్పిస్తామని చెప్పి చెప్తారు. ఇలాంటి మానవీయత ఉన్న పార్టీ రెండోది రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో కూడా మా పార్టీ అద్భుతంగా ఎదుగుతుంది. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో రావడానికి అన్ని విధాలుగా ప్రజల యొక్క మద్దతు రాబోతున్నాం. మా పార్టీ అంతర్గత విషయాల్లో ఎవరు కూడా కలెక్ట్ చేసుకోవడానికి అవసరం లేదు. మీ సలహాలు అక్కర్లేదు. మా నాయకుడు మా అందరు కార్యకర్తలు కలిసి వైసీపీ అధికారులను దింపి ప్రజా పోరాటం తీసుకొస్తామని చెప్పి చెప్తూ ఇంకొకసారి మా నాయకుల్ని కానీ మా పార్టీ విషయంలో పరిగణ చేసుకుందని, ఆఖరికి మేము ఎక్కే కారు మేము ఎక్కే వెహికల్ రంగు దగ్గర నుంచి కూడా మీరు చూస్తుంటే ముందు ప్రజల కష్టాలు తెలుసుకోండి, ప్రజలకు అవసరం తెలుసుకోండి తప్ప మా మీద కాదు. 151 స్థలాలతో మీకు అద్భుతమైన ప్రభుత్వం మీకు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రజలు ఇచ్చారు, దాన్ని న్యాయం చేయండి. ముందు మీరు న్యాయం చేయండి. ఆఖరికి ఈవేళ తమ్ముడు గత 1 రోజులుగా ఉంచమ్మా గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్టులు చేయించుకోవడానికి వెళ్తే టెస్టులు ఏమి లేవు, ఏవీ లేవు. ఏమంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి ఫండ్స్ ఏమి ఇవ్వలేదు ఆఫీసర్ అని చెప్పేసి చెప్పారట. కాకినాడలో జనరల్ హాస్పిటల్లో కూడా మందులు కొనలేని ప్రభుత్వం ముందు వారు సక్రమంగా వారి కార్యక్రమాలు చేయాలి కోరుకుంటూ, జనరల్ హాస్పిటల్లో వారికి న్యాయం జరగకపోతే జనసేన తరఫున పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. యువపేరి కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్రలో జరుగుతున్న అన్యాయం, రాష్ట్రంలో యువతకు జరుగుతున్న అన్యాయంపై స్పందిస్తూ వాళ్ళ యొక్క జీవన విధానాలు ఇంప్రూవ్ చేసే విధంగా మా ఆలోచనలు పంచుకోబోతున్నాం. అదొక అద్భుతమైన అవకాశంగా కాకినాడలో జనసేన భావిస్తున్నారు. ఆల్రెడీ కాకినాడ నుంచి రాజస్థానానికి వెళ్తున్న అన్ని బస్సు టికెట్లు కూడా జనసేన విధానానికి కుదిస్తున్నారు. మా పార్టీ ఒక పిలిపిస్తే కాకినాడ నుంచే కాదు రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఆయన పిలుపు స్పందిస్తున్నారు. కాకినాడ నుంచి కూడా అందరూ కూడా దాంట్లో పాల్గొని రానున్న రోజుల్లో రాష్ట్ర యువత యొక్క భవిష్యత్తు పవన్ కళ్యాణ్ గారి చేతిలో పెట్టే విధంగా అందరూ కోరుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.